అక్క బాగున్నారు అక్క? బాగున్నా. అక్క సరే, ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉంది అక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే టీడీపీలో. అదే అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. అక్క ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. అక్క ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా, అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. అక్క మనమైతే ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. అక్క రోజు ఇంటికి వస్తున్నారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం. అసలు అవును లేక అవును లేక ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము అక్క దానివల్లనే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుంటున్నారు. నిజమేనక్క అక్క అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు, అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, అక్క నేను ఉండను అన్నారు. సరే గమ్గా అక్క అయిపోదాము అని చెప్పాను నేను. అక్క అంత చేతకంతనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి ఈ రాజకీయం అవసరం లేదు. అక్క పోటీ చేస్తా నేను, అక్క గెలిస్తే గెలుస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను. అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. అక్క అక్క సో అది ఇప్పుడు జరుగుతుండేది. అక్క సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు లేదు అక్కడ ఆ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో అవునక్క ఉన్నాడు, వాస్తవేనక్క మీరైతే ప్లస్ అవుతుంది అక్క అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం కా దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అదే అక్క కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకత ఉంది కదా. ఇప్పుడు అవునక్క అశోక్కుమార్ కూడా పోతున్నాడు, అవును ఆ అవునక్క ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఇరు ఒక్కటి కూడా. అక్క అది ఊరికే నీకు ఒకసారి చెప్దామని. అక్క అక్క అది నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే ఉంది. కదక్క అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతే అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతుంది అదే కదక్క కానీ వాళ్ళు ఇంక వాళ్ళేమో. చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదక్క అంటే రాజకీయాల్లో. ఇప్పుడు మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడ ఇప్పుడు ఆత్మకూరులో అయితే అక్క ఒక 10,000 కూడా మెజారిటీ రాదు, 10,000 తగ్గద్ది. అవునక్క అవును ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. అక్క ఉదయగిరి బానే ఉంది, అక్క ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు అప్పిల్ ఎవరో పెట్టారు. అవునక్క ఇది నేను ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. అవునక్క ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పడ్డం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసా ఇంకా. అక్క 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 అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క. ఇద్దరు నాకు కావాలి, మీరు అన్న ఇద్దరు కావాలి కదా. అదే అదే ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా అదే, వీడియో నువ్వేదో ఆడి ఎంత వీడియోలో జప్తు పెడుతున్నావు కదా. అదే కదక్క అదే కదక్క అక్క అదే, ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అన్నల అంతేనా తమ్ముళ్ళకి. అవి ఉంటాయి అక్క. కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవక్క, మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక అన్న కోసం ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా సరే, అయినా తిరగలేడు నువ్వు పాపం ఇది చెప్పకు రాజేంద్ర. ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా అక్క అక్క చేసుకోలేదులే. అదే ఎక్కడ నేను రాహిన్ ఎక్కడ రాహిన్ మేము మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. అక్క అక్క వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు నాయన, మా నాకెందుకు సర్వేపల్లి. ఆయన అది అది లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. అక్క గెలవనని కాదు, అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. అవును లేక అది మరీ డైరెక్ట్ కదా అక్క. వద్దు వద్దు అని చెప్పాను నేను. అక్క అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వమనే చెప్పారు లే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవును లేక అవును లేక ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదక్క అంతే కదక్క సరే రాజేంద్ర అట్లేక సరే అట్లేక ఓకే.